టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. పార్టీ సభ్యత్వాలు, గ్రామస్థాయి కమిటీలు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు పార్టీ అధినేత కేసీఆర్. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మొదటి సభ్యత్వాన్ని స్వీకరించారు కేసీఆర్. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నేతలను ఆదేశించారు గులాబీ బాస్. కోటి సభ్యత్వాలు లక్ష్యంగా ఊరూరా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. సభ్యత్వ నమోదు కోసం తెలంగాణ భవన్లో 11 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్లీనరీకి ముందు చేసిన సభ్యత్వ నమోదులో 50 లక్షల మంది సభ్యులుగా నమోదు చేశామని, ఈసారి కోటి సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. పార్టీ గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై నేతలతో చర్చించారు కేసీఆర్. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించిన కేసీఆర్ దసరాలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా స్థానిక నేతలు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు టీఆర్ఎస్ చీఫ్. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట కార్యవర్గంతో పాటు పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. పార్టీ సభ్యత్వాలు, గ్రామస్థాయి కమిటీలు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు పార్టీ అధినేత కేసీఆర్. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మొదటి సభ్యత్వాన్ని స్వీకరించారు కేసీఆర్. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నేతలను ఆదేశించారు గులాబీ బాస్. కోటి సభ్యత్వాలు లక్ష్యంగా ఊరూరా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. సభ్యత్వ నమోదు కోసం తెలంగాణ భవన్లో 11 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్లీనరీకి ముందు చేసిన సభ్యత్వ నమోదులో 50 లక్షల మంది సభ్యులుగా నమోదు చేశామని, ఈసారి కోటి సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. పార్టీ గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై నేతలతో చర్చించారు కేసీఆర్. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించిన కేసీఆర్ దసరాలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా స్థానిక నేతలు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు టీఆర్ఎస్ చీఫ్.